మదనపల్లి మండలం కోళ్లబయలు పంచాయతీ అమ్మ చెరువు మిట్టనందు కల వెలుగు ప్రత్యేక పాఠశాలకు మరియు వెలుగు వృద్ధాశ్రమానికి గౌరవనీయులు శ్రీ వివి లక్ష్మీనారాయణ ఐపీఏ సిబిఐ ఎక్స్జేడి అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కోళ్లబయలు పంచాయతీ అమ్మ చెరువు మిట్టనందు గల వెలుగు ప్రత్యేక పాఠశాలకు మరియు వెలుగు వృద్ధాశ్రమానికి గౌరవనీయులు శ్రీ వివి లక్ష్మీనారాయణ ఐపీఏ సిబిఐ ఎక్స్జేడి అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గారు విచ్చేశారు. 1997 సంవత్సరంలో స్వర్గీయ పద్మజ గారి ఆశయ మేరకు ప్రారంభించబడిన మన వెలుగు సంస్థకు నేడు శ్రీ వివి లక్ష్మీనారాయణ గారు విచ్చేయగా వెలుగు చిన్నారులు వృద్ధ మహిళలు పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. సెక్రటరీ ఎం ఉదయమోహన్ రెడ్డి గారు వెలుగు సంస్థ ప్రారంభం నుంచి చేసిన సేవలను వివరించారు. తెలుగు ప్రత్యేక పాఠశాల 1997 సంవత్సరంలో ప్రారంభించబడి 15 మందితో పద్మజ మేడం గారు మరియు ఉదయమోహన్ రెడ్డి సార్ గారు చే ప్రారంభించబడి ప్రస్తుతము 125 మంది దివ్యాంగులు మరియు 50 మంది వృద్ధ మహిళలకు సేవలు అందిస్తున్నది. ఇక్కడ తెలుగు ప్రత్యేక పాఠశాల యొక్క కార్యకలాపాలు మాకు 18 సంవత్సరాల వరకు ఉన్నటువంటి పిల్లలకు దివ్యాంగులకు వారి స్పెషల్ టీచర్స్ ద్వారా వారి వ్యక్తిగత పనుల్లో శిక్షణ ఇప్పించడం, ఫిజియోథెరపీ ఇప్పించడం, వారి మరియు అకాడమిక్ స్కిల్స్ నందు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సిపి పిల్లలకు ఫిజియోథెరపీ, శారీరక వికలాంగ పిల్లలకు ఫిజియోథెరపీ ఇవ్వడం జరుగుతుంది. 18 సంవత్సరాలు నిండిన పిల్లలకు అడల్ట్ హోమ్లో వారికి వృత్తి పనుల్లో శిక్షణ, అంటే క్యాండిల్స్ ప్యాండింగ్ బ్యాగ్ తయారు చేయడం, దీపం వత్తులు తయారు చేయడం, కడ్డీలు తయారు చేయడం మొదలగు వాటిల్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ వచ్చి ఎంతో మంది ప్రముఖులు దాతలు సహాయ సహకారాలతో ఈ సంస్థను నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు మన వెలుగుకు విచ్చేసినటువంటి ఎంతో మనం వెలుగు మనం అదృష్టం చేసుకున్నాము. లక్ష్మీనారాయణ సార్ గారు మన వెలుగుకు రావడం, వెలుగు సంస్థ తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. వెలుగు అంటే ప్రకాశం. ఆ ప్రకాశం ఎవరి జీవితాల్లో కావాలంటే ఇలాంటి దివ్యాంగులు మరియు వృద్ధాశ్రమంలో ఉన్న వారికి వెలుగు అవసరం. ఎందుకంటే వీళ్ళ జీవితాల్లో కొంత చీకటి ఉంటుంది. ఈ చీకటిని పారద్రోలడం సమాజంగా మనందరికీ అంటారు. కానీ చాలామంది సమాజంలో ఏం చేస్తుంటారంటే మాట్లాడుతుంటారు కానీ చేసే పనులు చాలా తక్కువగా ఉంటాయి. అందుకనే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఒక పుస్తకంలో రాశారు, స్ట్రే బర్డ్స్ అని. అస్తమిస్తున్న సూర్యుడు అడిగిందని, నేను ఇప్పుడు అస్తమిస్తున్నాను, మరి ప్రపంచం అంతా అంధకారం అయిపోతుంది కదా, ఏమవుతుంది ప్రజల కోసం అంటే, అప్పుడు ఒక చిన్న ప్రమిద అనిందని, మీరేమీ కంగారు పడకండి, నేనున్నాను, నేను వెలుగునిస్తాను అని ఒక చిన్న ప్రమిద మాట్లాడింది. కాబట్టి అటువంటి ప్రమిద రూపంలో ఈరోజు ఉదయమోహన్ రెడ్డి గారు మీరందరి ఆధ్వర్యంలో సమాజంలో నిజమైన వెలుగును ఈరోజు ఇక్కడ ప్రదర్శించడం చాలా అవసరం. ఈ చిన్నారుల జీవితం గురించి నాకు తెలుసు, ఎందుకంటే మా మిస్సెస్ కూడా తను స్పెషల్ ఎడ్యుకేటర్, తను పనిచేస్తుంది అక్కడ. హైదరాబాద్లో ఉన్నప్పుడు, నేను మహారాష్ట్రలో ఉన్నప్పుడు కూడా తను ఫ్రీగా సర్వీస్ చేసింది. ఠాగూర్ ఇన్స్టిట్యూట్లో చేసిన తర్వాత థానేలో పనిచేసింది. శ్రీదేవి మేడం గారు ఉన్నారు అక్కడ, మన బేగంపేట శ్రద్ధ సంస్థలో తను పనిచేసింది. తర్వాత వచ్చేసి మా సిస్టర్ కూడా, ఈ తను కూడా స్పెషల్ ఎడ్యుకేటర్, ప్రిన్సిపల్ శ్రీకారు గారు, మన ఈ మంజులా కళ్యాణ్ గారు ఉంటారు కదా వాళ్ళు, సో అక్కడ తను పనిచేస్తుంది. కాబట్టి వీళ్ళ జీవితాలు, ఈ పిల్లలు, అదే మన దాని పేరేంటంటే చెప్తాను, సో ఆ విధంగా ఈ పిల్లలు చాలామంది మా ఇంటికి వచ్చేవాళ్ళు. ఆ స్వయం కృషి
వీళ్ళు అసెస్మెంట్ కోసం మా మిసెస్ దగ్గరికి వచ్చాం, తను మంచి అసెస్ చేస్తారు. ఈ విషయాలు బాగా నేను తను తీసుకెళ్ళి శ్రద్ధకి వెళ్ళాను అన్ని. కాబట్టి ఈ పిల్లల జీవితాలు, వీళ్ళలో ఉన్న కష్టాలు, ఎందుకంటే వీళ్ళను ప్రతి క్షణము వీళ్ళు మారుతూ ఉంటారు, వాళ్ళని చూసుకోవడం అన్నది నిజంగా మీ అందరికీ నమస్కారం. ఎందుకంటే ఎంత ఓపిక కావాలో నాకు తెలుసు. ఈ విషయంలో వాళ్ళు కొడుతుంటారు, అనేక ఇది చేస్తుంటారు, ఇవన్నీ చూశాను నేను ప్రత్యక్షంగా. కానీ మీకున్నంత ఓపిక, అందుకని యక్ష ప్రశ్నల్లో అంటాడు ధర్మరాజుని, యక్షుడు ప్రశ్నిస్తాడు భూమి కన్నా బరువు అయితే ఎవరేమంటే అమ్మ అంటే. కాబట్టి అటువంటి ఓపిక ఓర్పు ఉన్నవాళ్ళు మీ అందరూ, మీ అందరికీ నమస్కారం. మొదటి మొట్టమొదటిగా ప్రిన్సిపల్ గారికి, మీ పిల్లవాళ్ళని వాళ్ళ దగ్గర ఉన్న స్కిల్స్ డేటా ఎంట్రీ ఇక్కడ జరుగుతుందని ఇప్పుడే చెప్పారు ఉదయం మొన్నటి. నేను ఎక్కడ ఇంతవరకు డేటా ఎంట్రీ చేస్తున్నట్టు ఒక అబ్బాయిని కూడా ఇక్కడే అబ్బాయి డేటా ఎంట్రీ చేసుకుంటూ మనం ఫోటోగ్రాఫ్ చేస్తున్నాడు. ఈ అబ్బాయి ఇక్కడే ఈ అబ్బాయిని డెమ్మంటే మా పిల్లవాడికి ఇక్కడే పెళ్లి చేసి వాళ్ళు ఇక్కడ ఉంచడం అన్నది చాలా గొప్ప విషయం. అందువల్ల ఏంటంటే సమాజంలో చాలా మంది దగ్గర డబ్బు ఉంటుంది కానీ మనసు ఉండదు. కాబట్టి కానీ ఇక్కడ డబ్బు లేకుండా కూడా మనసు ఎక్కువగా ఉంటే ఏం జరుగుతుందో అన్నది ఇటువంటి సంస్థలు మనకు వస్తాయన్నమాట సమాజంలో. కాబట్టి ఇటువంటి మనసున్న మహారాజులు సమాజంలో ఇంకా ఎక్కువగా ఉండాలి. తర్వాత నేను సూచిస్తున్నది ఏంటంటే వీళ్ళ ఈ విధమైన పరిస్థితులు రావడానికి కూడా కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ అప్పుడు వాళ్ళకున్న కష్ట నష్టాలు, తర్వాత వాళ్ళు బంధుత్వంలో చేసుకునే పెళ్లిళ్ళు, ఇవన్నీ కూడా చాలా కారణాలు ఉన్నాయి. కాబట్టి ఈ కారణాల దాని గురించి కూడా మన సమాజాన్ని ఎడ్యుకేట్ చేయడం కూడా చాలా అవసరం. ఎందుకంటే మనం చాలామంది ఈ ఇది చూస్తారు కానీ, జాతకాలు చూస్తుంటారు కానీ మిగతా విషయాలు పట్టించుకుంటారు. కాబట్టి వీటన్నిటి గురించి వాళ్ళకి సమాజాన్ని కూడా ప్రబోధన చేయడం చాలా ముఖ్యమైన అంశం. కాబట్టి ఈరోజు నేను మరి ఒకసారి వెలుగు సంస్థ అధిపతి శ్రీ ఉదయమోహన్ రెడ్డి గారికి మరి ఒకసారి అభినందనలు తెలియజేస్తున్నాను.